చప్పట్లు గట్టిగా చప్పట్లు క్లబ్స్ గట్టిగా క్లబ్స్ కొట్టాల దక్ష కన్స్ట్రక్షన్ అధినేత ఉమ్మడి दयचे आड़ी स्टेज की वैसा आड़ कल दिखना चाला इबंध किंद पड़ता है लैनर दयचे एक्तना पैपल एक्तना दयचे किंदी चूड़ा का उदय सायंत्री युवजन विभाग अध्यक्ष उम्मडि मदन मोहन रेड्डी तरफ चाल मंदिर लगे దజస్ మీద అర్థం చేసుకొని దజస్ సంకరించి బారిగేట్ అవతలకు వెళ్ళవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు గౌరవనీయులు అడిషనల్ కమిషనర్ అనంతపురం మున్సిపాలిటీ గురం రమణారెడ్డి గారి చెత్తల మీదగా ధర్మవరం హలో హలో శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో दक्ष कंस्ट्रक्शन अधिनेता उम्मडि मदन मोहन रेड्डी गारी चेतुल मीदगा उर्दू अकाडमी चेयरमैन नदीमन्नकु अलागे मन चंद्रारेड्डन्नकु ई रोजु मरी मुख्यंगा कूडा मन नारायणपुरम पंचायतीलो उम्मडि मदन मोहन रेड्डी गारि आध्वर्यंलो ई रोजु एद्दुल पंद्याल्नि जरपडं अनेदि चाला संतोषिंचेदग्ग विषयमु एंदुकंटे संक्रांति पंडग अंटेने रैतुल पंडग अनि मनमंदरमु कूडा तलुचुकुंटामु एप्पुडु कूडा एडादंता पंट पंडिंचि ई नेललोने आ संपदलन्नी इंटिकोस्तायि काबट्टि रैतन्नलु प्रति ओक्क प्रजानिकं कूडा सुख संतोषालतो आयुर आरोग्यालतो ई पंडग जरुपुकोवालनि मनसारा कोरुकुंटा उन्नानु अलागे मन राष्ट्र मुख्यमंत्री वर्युलु वैएस जगन्मोहन रेड्डी गारिकि अंदरू समानंगा उंडाली अंदरिकी समानमेनि ई रोजु संक्षेम पथकालु अंदिंचि ఈ రోజు పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు కూడా సమపరిపాలన చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగనన్నకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే అనంతపురం జిల్లా ప్రజానికాన కూడా అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థాంక్స్ అక్క ఇప్పుడు మన ప్రీతమ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను సంక్రాంతి అంటేనే రైతుల పండుగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఈ పండుగను కూడా మనం చేసుకుంటాం ఒక రోజు కాదు కదా మూడు రోజులు కూడా భోగైతేమి సంక్రాంతి అలాగే కనుమ పండుగ కూడా అతి ముఖ్యం కూడా ఎక్కడో బంధు మిత్రాదులందరూ కూడా మన యొక్క గ్రామాలకు చేరుకొని ఆ గ్రామీణులతో కూడా కలిసి ముఖ్యంగా రైతు కూలీలతో కలిసి పెద్ద ఎత్తున కూడా సంబరాలు కూడా చేసుకుంటారు ఏ పండుగ కూడా మన తెలుగు వారి యొక్క సంస్కృతి కావచ్చు సంప్రదాయాలు కావచ్చు చాలా మందికి పట్టణంలో తెలియ ఉండకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మన సంప్రదాయాలను కూడా ఉట్టిపడేటట్లు కూడా ఈ పండుగను కూడా ఎంతో కూడా పెద్ద ఎత్తున కూడా చేసుకుంటారు మరీ ముఖ్యంగా మనమందరం కూడా పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పర్చుకున్న తర్వాత మనము మనకంటే కూడా మన పిల్లలు కూడా మన యొక్క సంప్రదాయాలు ఏమి మన సంస్కృతి ఏమనేది కూడా మర్చిపోయే తరుణంలో మన మిత్రుడు మన నారాయణపురం యొక్క ప్రజల యొక్క సహకారంతో నాలుగో సంవత్సరం కూడా
మన మదన్ మోహన్ రెడ్డి గారు అంతేగా దక్షిణ కన్స్ట్రక్షన్ యొక్క అధినేత అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా 4వ సంవత్సరం కూడా జరుపుకోవడం నిజం కూడా చాలా సంతోషకరం ఆయన ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాను కూడా మన సంస్కృతి సంప్రదాయాలను మన పట్టణ వాసులు కూడా మర్చిపోకుండా తెలియజెప్పిన దానికి 4వ చెప్పడానికి ఆయన గౌరవిస్తూ భవిష్యత్తులో కూడా ఇంతకంటే పెద్ద కూడా ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం ఒక మొదటి సంవత్సరంలో ఎద్దుల పందాలు చేస్తే ఆ తర్వాత కబడ్డీ ఇలా కూడా ఆటల పోటీలు ఇవన్నీ కూడా పెట్టేదే కాకుండా ఈ రోజు మరీ ముఖ్యంగా కూడా గుర్ర పందాలు కూడా ఈ రోజు కూడా ఈ సంవత్సరం అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేయడం ఆయన ప్రత్యేకంగా కూడా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు దక్షిణ కన్స్ట్రక్షన్ యొక్క వారిలో ఉండే భాగస్వాములు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఇది నేను ముందుగానే అందరూ చెప్పినట్లుగా రైతాంగం యొక్క పండుగ కూడా ఈరోజు కూడా మనం యొక్క కష్టపడి సంవత్సరం అంతా కూడా కష్టపడి సంపాది పండించిన పంటనంతా కూడా కళాలో చేర్చుకొని మొట్టమొదటిగా కూడా ఈ జనవరి 14-13 నుంచి 15 తేదీ లోపల కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ద్రాసుల మాదిరి కూడా ధాన్యం అంతా కూడా కళాల్లో కూడా పెట్టుకొని ఈ పండుగను కూడా చేసుకుంటారు బంధుమిత్రాదులు అందరూ కూడా కలిసేసి కూడా అలాగే ఇది ఇటువంటి దాన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సంక్రాంతి అన్న రైతులు అంటే కూడా మనందరికి గుర్తు వచ్చేవాడు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క కుమారుడు కూడా ఈరోజు అనేకంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేదే కాకుండా రైతాంగానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకోవడం చేసి నేనున్నాను తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు నేనున్నాను ఒకప్పుడు ఒక మాట చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు భయపడద్దండి అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా తప్పకుండా కూడా వేరుశనగని కూడా పండించండి కాయలు కాయకపోతే రాసులు కూడా కాపిస్తానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే దావలో కూడా నడుచు 4 సంవత్సరాలు కూడా అనేకంగా కూడా వర్షాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా కురిశాయి కానీ 4వ సంవత్సరం ఈ చివరి సంవత్సరంలో మనకే కాదు ఈరోజు దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా కరువు ఛాయలు నెలకొన్నా కూడా రైతాంగానికి కూడా నేనున్నాను ఎవరు భయపడద్దండి ఎక్కడగానే అని చెప్పేసి ఒక ధైర్యాన్ని కూడా ఇస్తూ ఇన్సూరెన్స్ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు అన్ని కూడా నేను ఇస్తానని చెప్పిన వాడు మన డాక్టర్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా కూడా మనం మిత్రుడు మదన్ మోహన్ గారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాను కూడా భవిష్యత్తులో ఇంతకంటే కూడా పెద్ద కూడా ఈ కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పేసి మన సంప్రదాయాలు అన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా 4వ సంవత్సరం కూడా భాగస్వామ్యం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవచ్చు. థ్యాంక్స్ అన్న అందరికి అందరూ వేదిక మీదకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు అలాగే పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ ఇక్కడికి వచ్చిన రైతులు కూడా ఈ ప్రోగ్రామ్ని సజావుగా నడిపేదానికి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకంటే కోర్టులు దయచేసి ఎవరు కూడా ఉండకండి. ఎందుకంటే ఎద్దులకు వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు కూడా వేరే రకంగా ఆలోచన చేయకుండా దయచేసి వాళ్ళు చెప్పిన విధంగా అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. మరి ఒక 10 నిమిషాల్లో ఈ పోటీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ కూడా కొంచెం ఇది స్టార్ట్ అయ్యే లోపు అందరినీ గ్రౌండ్ క్లియర్ చేసిందిగా పోలీస్ సిబ్బందికి కూడా మేము కోరుతున్నా. గిరిజమ్మ గారి చేతుల మీదుగా ఆ యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుంది. గట్టిగా చెప్పండి, కొట్టాలా కనబడే చెప్పట్లు. దక్ష కన్స్ట్రక్షన్ అధినేత వైఎస్ఆర్ సిపి జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అధినేత ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి గారి తరఫున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు, రైతు బిడ్డగా జన్మించి రైతు కష్టాలు చవిచూసినటువంటి ప్రజా నాయకులు, మన అనంతపురం అర్బన్ శాసనసభ సభ్యులు, రాజకీయ గ్రేటంలోనే మోస్ట్ సీనియర్ నాయకులండి, అనంతపురం జిల్లా అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు రాజకీయ రంగంలో
అదే విధంగా దక్ష కన్స్ట్రక్షన్ అధినేత ఏక కార్యక్రమానికి నాంది వెలిగినటువంటి ఎస్ विजय भास्कर चंद्र वैएससीपी डिप्यूटी मेयर वार चंद्र प्रारंभ गड़ी अनंतपुरम मेयर वसीम वारी चेत प्रारंभ जरूर चंदाकोला पैके युवक उत्साह అదే విధంగా మన యువకుడు ఉత్సాహవంతుడు తండ్రి మాటలు తనేడంటో ఏక కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనంత నికిత్రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది గట్టిగా చప్పట్లు కొట్టాల గణమైన చప్పట్లు జెపి చైర్మన్ రైతు బిడ్డ రుమాలు చుట్టినసరికి గట్టిగా చప్పట్లు కొట్టాలా గిరిజమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది గట్టిగా చప్పట్లు కొట్టాలంటే గణమైన చప్పట్లు బిగ్లాస్ Hey, thank you. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కి నారాయణపురం గ్రామంలో పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి బనల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా సంక్రాంతి పండక్కి సంబంధించి నారాయణపురంలో రోజు న్యూ కేటగిరీ విభాగానికి ఈరోజు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి కూడా రైతులు పాల్గొనడానికి మన గ్రామానికి రావడం జరిగింది. అలాగే ఈ పోటీల్లో మొదటి విజేతకు యూనికాన్ బైక్ ఇవ్వబోతున్నాం, అలాగే రెండవ బహుమతి CD100 ఇవ్వబోతున్నాం, అలాగే పిల్లలకి హార్స్ రైడింగ్ పోటీలు కూడా ఈ సంక్రాంతి స్పెషల్గా యువతకు అంతా కూడా చాలా ఈ హార్స్ రైడింగ్ పోటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సంక్రాంతికి ఏదో ఒక కొత్తదనంగా మనము ఏదో ఒక కార్యక్రమం ఉన్న కార్యక్రమాలతో అడిషనల్గా ఇదొక పోటీలు హార్స్ రైడ్ పోటీలు కూడా ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అనంతపూర్ అధ్వాని ఎమ్మెల్యే జెప్పి అనంతపూర్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు, అలాగే జెప్పి చైర్మన్ గిరిజమ్మ గారు, అలాగే మేయర్లు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నారాయణపురం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం కూడా 5 గంటలకు మన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అలాగే SAP చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ పోటీలో పాల్గొనడానికి వస్తున్నారు. కావున మీడియా మిత్రులు మీరు కూడా సాయంకాలం కూడా వచ్చి వీటన్నింటినీ మన అనంత నగర ప్రజలకు సంక్రాంతి పండుగకు జరుగుతున్న మన ఈ వండలావుడు పోటీలను హార్స్ రైడ్ పోటీలను మన నగర ప్రజలందరికీ కూడా వీక్షించేలా మీరు కూడా ఇవన్నీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇది చేసి ఈ సంక్రాంతిని ఆనందంగా వారి కుటుంబాలతో జరుపుకునే విధంగా మీరందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.